మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల భేటీపై స్పందించారు మంత్రి మల్లారెడ్డి. పిలిస్తే తాను ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లేవాడినని అన్నారు. తనేమి పదవులు తన్నుకు పోలేదంటున్న మంత్రి మల్లారెడ్డితో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఏంటి సార్, మేడ్చల్లో ఎమ్మెల్యేలంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట, మీ మీదనే వ్యతిరేకంగా పెట్టారని తెలుసు. ఏం మీటింగ్ ఏం లేదు అసలు, ఆ మీటింగ్ కు నేను కూడా పోవాలి అసలు. మా జిల్లా మీటింగ్ మేము అంతా కలిసి పెట్టుకోవాలయా, అది పెట్టుకో. సడన్ గా ఇక్కడ నాకు ప్రోగ్రామ్ సెకండ్ ఇక్కడ వచ్చిన నేను. అదంతా ఏం లేదు, అంతా మా అన్నలు వాళ్ళు, అయినపల్లి మా అన్ననే, కృష్ణారావు మా అన్ననే. అన్ని నామినేటెడ్ పదవులు మీరే తీసుకోబోతున్నారట? ఉన్నాయని అండి, అన్ని ఏం లేవు. ఇంకా మా కేటీఆర్ సార్ తో మాట్లాడినాం, చాలా జిల్లా ప్రోగ్రామ్ పదవులు ఉన్నాయి, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకుందామని ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ లేటెస్ట్ గా ఇచ్చిందే ఇష్యూ కారణం ఏంటట? అదేం లేదు పెద్ద విషయం, పాత జీవోనే, అది ఇష్యూ ఏం లేదు. కాంగ్రెస్ లో కల్లోలాన్ని ఎలా చూడాలంటారు? అదన్నీ అది ఎట్లానే, రోజు కల్లోలమే కాంగ్రెస్. అది సో మొత్తం మీద ఎలాంటి ఇష్యూ లేదు ఎమ్మెల్యేలకి మాకు మధ్య. ఈ మీటింగ్ కి నేను కూడా వెళ్లాల్సి ఉండే, కానీ ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మనతో మాట్లాడడానికి మంత్రి మల్లారెడ్డి ఉన్నారు. ఏంటి సార్, మేడ్చల్లో ఎమ్మెల్యేలంతా సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట, మీ మీదనే వ్యతిరేకంగా పెట్టారని తెలుసు. ఏం మీటింగ్ ఏం లేదు అసలు, ఆ మీటింగ్ కు నేను కూడా పోవాలి అసలు. మా జిల్లా మీటింగ్ మేము అంతా కలిసి పెట్టుకోవాలయా, అది పెట్టుకో. సడన్ గా ఇక్కడ నాకు ప్రోగ్రామ్ సెకండ్ ఇక్కడ వచ్చిన నేను. అదంతా ఏం లేదు, అంతా మా అన్నలు వాళ్ళు, అయినపల్లి మా అన్ననే, కృష్ణారావు మా అన్ననే. అన్ని నామినేటెడ్ పదవులు మీరే తీసుకోబోతున్నారట? ఉన్నాయని అండి, అన్ని ఏం లేవు. ఇంకా మా కేటీఆర్ సార్ తో మాట్లాడినాం, చాలా జిల్లా ప్రోగ్రామ్ పదవులు ఉన్నాయి, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకుందామని ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ లేటెస్ట్ గా ఇచ్చిందే ఇష్యూ కారణం ఏంటట? అదేం లేదు పెద్ద విషయం, పాత జీవోనే, అది ఇష్యూ ఏం లేదు. కాంగ్రెస్ లో కల్లోలాన్ని ఎలా చూడాలంటారు? అదన్నీ అది ఎట్లానే, రోజు కల్లోలమే కాంగ్రెస్. అది సో మొత్తం మీద ఎలాంటి ఇష్యూ లేదు ఎమ్మెల్యేలకి మాకు మధ్య. ఈ మీటింగ్ కి నేను కూడా వెళ్లాల్సి ఉండే, కానీ ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు. వీళ్ళందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.